వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ తాండూరు అసెంబ్లీ ఇన్‌చార్జ్ దొరశెట్టి సత్యమూర్తి వారి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ అశోక్ చక్రవర్తి తర్వాత భారతదేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన నీరోదాత్తుడు బహుజన్ నాయక్ దాదాసాహెబ్ మాన్యువల్ కాంచీరామ్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ పిలుపు మేరకు హైదరాబాద్లోని నాంబల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి ఈ రోజు తాండూరు నుండి వందల సంఖ్యలో బహుజన సమాజ్ సభ్యులు మాన్యువల్ కాంచీరామ్ వర్ధంతి వేడుకలకు భారీ సంఖ్యలో పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ సభ్యులకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో తాండూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అరుణ్ రాజ్, సోషల్ మీడియా కన్వీనర్లు జయరామ్, జైపాల్, చిన్న యాదయ్య తదితరులు పాల్గొన్నారు. बहुजन समाज पार्टी जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद। మహనీయులు కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పిలుపు ఇచ్చాడో ఆ పిలుపు మేరకు తాండూరు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వందలాది మంది బహుజన సైనికులందరూ ఈరోజు హైదరాబాద్కి తరలి వెళ్తున్న సందర్భంగా ఇచ్చేసిన ప్రతి గ్రామ బహుజన నాయకుని అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏ పార్టీలు చూసినా అన్ని పార్టీలు కూడా దొరల పాలనగా బహుజనులంతా గ్రహించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బహుజన సమాజ్ పార్టీకే అవకాశం ఉంది అధికారంలోకి రావడానికి. ఇన్ని సంవత్సరాల నుంచి అనేక పార్టీలు బహుజనులను మోసం చేస్తూ అన్యాయానికి గురి చేస్తూ కిందికి తొక్కేస్తున్న తరుణంలో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నడవడం ప్రారంభించాడో అప్పటి నుంచి తెలంగాణలో ఒక నీలి విప్లవం మొదలైంది. ప్రతి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి తెలంగాణ బిడ్డ కూడా హృదయాలకు ఈ నీలి జెండా తాకుతూ ఉంది. బహుజనులంతా అనేక సంవత్సరాలుగా దోపిడీకి గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు, వివక్షకు గురవుతున్నారు. ఈ అన్నిటికీ సమాధానం కేవలం బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావడమే అవసరమని బహుజనులు అందరికీ తెలియజేస్తూ ఈరోజు తాండూరు నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్న మిత్రులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.